సిరిసిల్లలో ఆత్మహత్యలు బంద్ అయి, జీతాలు డబల్ అయి, కార్మికులై 8,000 సంపాదించే వాళ్ళు 20,000 సంపాదించే కాడికి ఎదిగి కొద్దిగా ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొస్తున్న ఈ సమయంలో దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి మళ్ళీ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దిక్కుమాలిన కాంగ్రెస్ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి. గుర్ర లేదు, నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇయ్యాల ప్రజల మీద మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది, డైలాగులు కొట్టిరు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన, చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తున్నారు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీనే చెప్పిన నేను. సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈరోజు మీ సెక్రటరీ, చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఎంక్వైరీ చేసుకుంటావు చేసుకో అని కూడా చెప్పిన. ఇంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నిజంగానే పిచ్చోడు, ఎందుకంటే ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు, చెప్తే ఇనడు. అయ్యా, నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు, ఇప్పటికి రాష్ట్రంలో 22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో, ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి, మనసు ఉంటాయని చెప్పిన, ఇంతవరకు స్పందన లేదు. రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళ లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు చూడు అన్న లిస్ట్ ఇచ్చిన, స్పందన లేదు. అసెంబ్లీలో ఇచ్చిన, స్పందన లేదు. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీరే మీ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద మాటలు నరికి నీడికొచ్చి మంత్రులు, ఇక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో అన్యాయం అయిపోయింది, మేము ఇంకా బాగా చేస్తాం, 365 రోజులు ఉపాధి ఇస్తాం నేతన్నలకన్నారు. మరి అలా 10 నెలలు నిండతందుకు వచ్చింది, 11 నెలలు అడుగు పెడతాం, ఇంకో 4-5 రోజులు అయితే మరి ఏం సాధించింది, మీరు ఏమిచ్చారు చెప్పాలని నేను అడుగుతున్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 9 ఏళ్లలో ఒక్క సిరిసిల్లకు 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. మరి మాకంటే ఎక్కువ చేస్తామన్నోళ్ళు, 365 రోజులు పని కల్పిస్తామన్నోళ్ళు, మీరు 6 నెలలే కల్పించారు, 7 నెలలే కల్పించారు అన్నోళ్ళు, మరి డబల్ ఇవ్వాలి కదా ఆర్డర్. మేము 3,300 ఇస్తే నువ్వు 6,600 ఇవ్వాలి కదా ఆర్డర్లు, ఇప్పటికి ఎన్ని ఇచ్చినావు, కానీ వస్తుంది, 10 నెలలు పూర్తయింది, 11 నెలలు పడుతూనే ఉన్నది, మరి ఏం జరిగింది? మా సిరిసిల్ల నేతన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, నేను వారికి గుర్తు చేస్తున్నా, 3,312 కోట్లల్లా మా ప్రభుత్వం పోతుందని మేము అనుకోలే. అనుకుంటే నేనే పోయేటప్పుడే మొత్తం బాకీలు క్లియర్ చేసి పోతుండే. ఎంత బాకీ ఇచ్చిపెట్టినాం మేము? 3,312,200 చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చేదిండే. అంటే ఎంత పర్సెంట్? అది 1% కూడా కాదు. అందుకే నేను అంటున్నా, తెలిసి తెలియక కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలు, వాటికి మీరు ఆగం కాకుండ్రి, కన్ఫ్యూజ్ కాకుండా. మీ తరఫున కొట్లాడుతుందుకు మేము ఉన్నాం, కానీ పోరాటానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సిరిసిల్ల నేతలు. కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా, మీ తరఫున మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నా, అనవసరంగా వాళ్ళు వేసే ఎత్తుగడలకు మీరు ఆగం కాకండి. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వే చెప్పినావు ఒక చీర కాదు 2 చీరలు ఇస్తాను, దొరసాన్లకి ఇయ్యా, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో పనిచేసే మా ఆడబిడ్డలకు ఇస్తాను, సంతోషం, ఇయ్యి ఒక చీర కాదు 2 చీరలు ఇయ్యి, కానీ ఆ 2 చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకి ఇస్తే వాళ్ళ బతుకు బాగుపడుతుంది, నీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ సమస్య ఏందో, తద్వారా కనీసం కొంత జ్ఞానోదయం అని అవుతుంది. నేను ఒకటే ఒక్క డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నా, ఏ కారణం చేత ఈరోజు సిరిసిల్లను గోసవుచ్చుకుంటున్నావు, ఇక్కడ నేతన్నలను గోసవుచ్చుకుంటున్నావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 10 ఏళ్ళు చక్కగా నడిచిన వ్యవస్థ, ఆత్మహత్యలు బంద్ అయిపోయిన పరిస్థితి నుంచి ఇలా మళ్ళొక్కసారి ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నీకు కనీసం మనసు లేదా? కనీసం ఆ మనసులో ఒక్క క్షణమన్న బాధ అనిపిస్తలేదా? ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను.